కొన్ని చెట్లు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఎండల్లో చక్కని నీడనిస్తాయి. అసలు ఈ పూలు పూస్తే అద్భుతాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తాయి. అలాంటి వాటిని చూసిన అదృష్టమే అని కోట్ల మంది నమ్మకం. ఈ పూలను చూస్తే ధనలాభం, ఆరోగ్య, సంతాన ప్రాప్తి ఖాయమని భావిస్తారు. అందంతో ఆగిపోకుండా అత్యద్భుత ఔషధ లక్షణాలను ఇవి కలిగి ఉంటాయి. ఇలాంటి వాటిలో మొదటిది ఈ రేల చెట్టు. గొలుసు కట్టులాంటి పూలగుత్తులను పూస్తూ నిండుగా గుబాళించే చెట్టు రేల. వాటి పూలు లేత, మొదరు, పసుపు రంగులో కాంతులినుతాయి. రేల ఒక రకమైన కాసియా జాతికి చెందిన చెట్టు. దీనిని అరగ్వద అని కూడా అంటారు. ఆకులు మెరుపుతో కూడిన ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాయలు నలుపులో గాని, పూర్తి ముదురు గోధుమ రంగులో గాని సన్నగా గుండ్రంగా ఉండి 50 నుండి 60 సెంటీమీటర్ల పొడుగు ఉండి రేల చెట్లు మంచి నీడనిస్తాయి. ఈ చెట్టు పూర్తిగా ఔషధాలే. ఇది సిసల్పినియేసి కుటుంబానికి చెందినది. అంటే చింత చెట్టు బంధువన్నమాట. మలబద్ధకం, జ్వరం, చర్మ వ్యాధుల నివారణకు ఈ ఆకులు పువ్వులను ఉపయోగిస్తారు. ఇక ఇప్పుడు చూస్తోంది లెగస్ట్రోమియా చెట్టు. వేసవి రాగానే ఈ చెట్టంతా నిండుగా నీలిరంగు పువ్వులతో పరిసర వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చే అపురూపమైన చెట్టు లాగర్స్ట్రోమియా. లెగోస్ట్రోమియా స్పెసియోసా శాస్త్రీయ నామంతో పిలిచే ఈ చెట్టు 66 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. 6 రేకలతో పువ్వులు గుత్తులు గుత్తులుగా చాలా అందంగా ఉంటాయి. మధ్యలో పసుపు రంగు బొడ్డు ఎంతో అందంగా ఉంటుంది. మహారాష్ట్ర అధికార పుష్పం ఈ పువ్వు. దాదాపు 2.5 నెలల పాటు ఈ పువ్వులు పూస్తూ ఉంటాయి. ప్రైడ్ ఆఫ్ ఇండియా, క్వీన్ క్రెప్ మైటిల్, బనబా పేర్లతో పిలుస్తారు. బౌద్ధంలో కూడా ఈ చెట్టుకు విశిష్ట చరిత్ర ఉంది. కారోసోలిక్ యాసిడ్, ఫ్లోసిన్ బి, రెజునిన్ ఏ వంటి రసాయన పదార్థాలు ఈ చెట్టులో ఉండటంతో అనేక రకాల మందులు తయారీకి వాడతారు. వేసవి సీజన్ ముగియగాని ఆకుపచ్చని ఆకులతో చెట్టు కళకళలాడుతూ చక్కటి నీడనిస్తుంది. ఇక ఇప్పుడు చూస్తున్నది తురాయి చెట్టు. ఎర్రటి పూలతో అలరించే అద్భుతం. 100 అడుగుల ఎత్తు వరకు పెరిగే నీడ మొక్క తురాయి. చాలా వేగంగా పెరుగుతుంది. మామూలు రోజుల్లో చెట్టు నిండా గొబురుగా ఆకుపచ్చని ఆకులు ఉంటాయి. ఒక్కో ఆకు 10 నుంచి 20 అంగుళాల వరకు ఉంటుంది. పెద్ద ఆకులకు శీర్షాల్లా ఉండి ఇరువైపులా చిన్న చిన్న ఆకులు ఉంటాయి. వేసవిలో ఎర్రటి పూలు పూస్తాయి. 3 రేకలు మాదిరి ఉండి దాని కింద ఎర్రటి తొడుగులు వంటి పత్రాలు ఉంటాయి. మధ్యలో సన్నని పొడవాటి పుప్పొళ్ళు, కేసరాలు ఎంతో అందంగా ఉంటాయి. ఇలాంటి పువ్వులు చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఒకనొక దశలో చెట్టుకు ఆకులు లేకుండా పువ్వులే కనిపిస్తాయి. వేసవిలో చెట్ల నుంచి ఎర్రటి పువ్వులు రాలుతూ ఉంటే ఆ దృశ్యం చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది. ఈ చెట్టును ఆఫ్రికాలో అయితే ఫ్లేమ్ ది ఫారెస్ట్ అని పిలుస్తారు. అరణ్య అగ్నిజ్వాల అని కూడా మనం పిలుచుకుంటాం. ఇప్పుడు చూస్తుంది నిద్రగన్నేరు చెట్టు. ఇది ఎప్పుడూ పచ్చగా ఉండే చెట్టు. వాన చెట్టు, నిద్రగన్నేరు, గులాబీ శిరీష అని పిలిచే దీన్ని ఇంగ్లీష్లో రెయిన్ ట్రీ అంటారు. ఈ చెట్టు అందంగా, ఎత్తుగా, బాగా పెద్దదిగా విస్తరించి ఉంటుంది. ఎప్పుడూ పచ్చగా ఉండే చెట్టు భూమిపై విప్పి ఉన్న గొడుగు ఆకారం గల దీనిని సులభంగా గుర్తించవచ్చు. జారుతున్న నీటి బిందువుల వంటి అతి చిన్న పత్రాలతో కూడిన పెద్ద ఆకులుంటాయి. ఇది దాదాపు 25 మీటర్ల ఎత్తు పెరిగి 40 మీటర్ల మేర అడ్డు కొలతలతో విస్తరించి ఉంటుంది. ఈ చెట్టు ఆకులు పగలు విచ్చుకొని రాత్రులు ముడుచుకొని ఉంటాయి. సన్నని కేసరిలా, గులాబీ, తెలుపు రంగుల మిశ్రమంతో పువ్వులు అందంగా విచ్చుకుంటాయి. వీటి కాయలు చిక్కుడు కాయలు మాదిరిగా ఉండి 10 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. వీటి విత్తనాలు, పువ్వుల్లో మకరందం చాలా తీయగా ఉంటుంది. ఇవి కూడా వేసవిలోనే పూస్తాయి. ఇప్పుడు చూసే ఈ పువ్వు పసుపు పూల వర్ధిని అని పిలుస్తారు. ఇవి 20 నుంచి 50 అడుగుల వరకు పెరుగుతుంది. పెద్ద పెద్ద ఆకులకు చింతాకులు వంటి చిన్ని పత్రాలుంటాయి. వేసవి రాగానే పసుపు రంగు పువ్వులు చెట్టు నిండుగా పూస్తాయి. పూల సీజన్లో నిరంతరం అక్షింతల్లా పువ్వులు రాలుస్తుంది. ఈ చెట్లున్న చోట నేలంతా పువ్వులతో పసుపు తివాచిలా పరుచుకుంటాయి. పూల సీజన్లో చెట్టు దగ్గర నుంచి గమ్మత్తైన వాసనొస్తుంది. దగ్గు, తదితర వాటి నివారణకు ఈ చెట్టు భాగాలు వాడతారు. ఫిల్టోఫామ్ అని పిలుస్తారు. పసుపు పూల వర్ధిని అంటారు. ఇలా అందమైన ఈ పువ్వుల చెట్ల వెనుక ఎంతో ఆరోగ్యం, ఆనందం, అదృష్టం ఉన్నాయి. ఈ చెట్లను చూసినా చాలు, దశ తిరుగుతుందని కోట్ల మంది నమ్మకం.